అందరికి దేవుని నామములో వందనాలు. ఈ రోజు మన బైబిలు కథ యొక్క శీర్షిక దానియేలు యొక్క అచంచలమైన విశ్వాసం, సింహాల గుహలో విజయం. పురాతన బాబిలోన్ కాలంలో దారియస్ అనే ఒక శక్తివంతమైన రాజు పరిపాలించాడు. తన విస్తారమైన రాజ్యంలో అతను తన జ్ఞానానికి మరియు సమగ్రతకు పేరుగాంచిన దానియేలు అనే వ్యక్తిని భూమి వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమించాడు. దేవుని పట్ల దానియేలు యొక్క అచంచలమైన విశ్వాసం మరియు నిబద్ధత త్వరలో ఒక అద్భుతమైన రీతిలో పరీక్షించబడతాయి. దానియేలు యొక్క స్థానం మరియు ప్రభావాన్ని చూసి అసూయపడి మరికొందరు నిర్వాహకులు మరియు ఉన్నతాధికారులు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. దానియేలు శ్రద్ధగలవాడు, నిజాయితీపరుడు మరియు దేవునికి మరియు రాజుకు విధేయుడిగా ఉన్నందున వారు అతని ప్రవర్తనలో తప్పును కనుగొనడానికి ప్రయత్నించారు, కాని ఎవరూ కనుగొనలేకపోయారు. విసుగు చెంది దేవుని పట్ల దానియేలు యొక్క అచంచలమైన భక్తిని ఉపయోగించుకోవడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. దానియేలు తన రోజువారీ ప్రార్థనలలో విశ్వాసపాత్రంగా ఉన్నాడని తెలుసుకుని వారు రాజు డారియస్ను, రాజును తప్ప మరే దేవుణ్ణి లేదా మనిషిని ప్రార్థించకూడదని ఒక డిక్రీని జారీ చేయమని ఒప్పించారు. అవిధేయతకు శిక్ష ఆకలితో ఉన్న సింహాల గుహలోకి విసిరివేయబడాలి. రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ దానియేలు తాను ఎప్పటిలాగే యెరూషలేముకు ఎదురుగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కుట్రదారులు తీవ్ర మనోవేదనకు గురైన రాజుకు దానియేలు ధిక్కారాన్ని ఆసక్తిగా నివేదించారు. అతను దానియేలును మెచ్చుకున్నాడు, కాని అతను తెలియకుండానే అమలులోకి తెచ్చిన చట్టానికి కట్టుబడి ఉన్నాడు. అయిష్టంగానే దారియస్ రాజు దానియేలును సింహం గుహలోకి విసిరివేయమని ఆజ్ఞాపించాడు. నువ్వు నిరంతరం సేవించే నీ దేవుడు నిన్ను రక్షించుగాక అని చెప్పాడు. బరువెక్కిన హృదయాలతో రాజు మనుషులు దానియేలును గుహలోకి విసిరి పెద్ద రాయితో మూసివేశారు. ఆ రాత్రి రాజు డారియస్ నిద్రపోలేకపోయాడు. తెల్లవారుజామున అతను సింహాల గుహ వద్దకు పరిగెత్తాడు మరియు బాధతో దానియేలును పిలిచాడు. అతని ఆశ్చర్యానికి, ఓ రాజా, శాశ్వతంగా జీవించు, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనిపించినందున అవి నన్ను బాధించలేదు అని లోపల నుండి దానియేలు స్వరం ప్రతిధ్వనించింది. ఆనందం మరియు ఉపశమనంతో పొంగిపోయి రాజు దానియేలును గుహ నుండి బయటకు తీసుకురావాలని ఆదేశించాడు. దానియేలు శరీరంపై ఒక గీత లేదా కాటు దెబ్బతినలేదు. ఇది దేవుని అద్భుత విమోచనకు నిదర్శనం. ప్రతిస్పందనగా డేరియస్ రాజు తన ప్రజలందరూ దానియేలు దేవునికి భయపడాలని మరియు అతని సార్వభౌమాధికారాన్ని మరియు శక్తిని గుర్తిస్తూ అతనిని గౌరవించాలని ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ఈ విశేషమైన కథ తరతరాలుగా ప్రతిధ్వనించే లోతైన నైతిక పాఠాలను కలిగి ఉంది. ఇది తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొన్నప్పటికీ దేవునిపై దానియేలు యొక్క అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. మరణం ముప్పు ఉన్నప్పటికీ దానియేలు తన రోజువారీ ప్రార్థనలకు అంకిత భావంతో ఉన్నాడు. తన విశ్వాసాన్ని రాజీ చేయడానికి నిరాకరించాడు. ఇంకా ఈ కథ దేవుని విశ్వాసాన్ని మరియు అద్భుత జోక్యాన్ని వెల్లడిస్తుంది. దేవుడు దానియేలును రక్షించడానికి తన దేవదూతను పంపాడు. సింహాల నోళ్లను మూసివేసి అతని ప్రాణాలను కాపాడాడు. ఇది భగవంతుని హృదయపూర్వకంగా విశ్వసించడం ద్వారా వచ్చే శక్తిని మరియు విమోచనను ప్రదర్శిస్తుంది. దానియేలు మరియు సింహాల గుహ కథ కూడా దేవుని పట్ల చిత్తశుద్ధి మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. దానియేలు యొక్క ఆదర్శప్రాయమైన పాత్ర మరియు అచంచలమైన భక్తి అతనిని అవినీతి మరియు విగ్రహారాధనతో కూడిన సమాజంలో కూడా వేరు చేసింది. దేవుని పట్ల అతని నిబద్ధత అతనికి అనుగ్రహాన్ని మరియు దైవిక రక్షణను పొందింది. అంతేకాకుండా ఈ కథ భూసంబంధమైన పాలకులు మరియు రాజ్యాలపై దేవుని సార్వభౌమాధికారం మరియు అధికారాన్ని హైలైట్ చేస్తుంది. కింగ్ డారియస్ మొదట్లో తన అధికారుల పన్నాగాలతో ఊగిపోతూ దానియేలు దేవుని ఆధిపత్యాన్ని గుర్తించడానికి వచ్చాడు.
అతని ప్రకటన దేవుని శక్తిని గుర్తించడం మరియు గౌరవం మరియు ఆరాధన కోసం పిలుపుని ప్రతిబింబిస్తుంది. మన స్వంత జీవితాలలో దానియేలు యొక్క అచంచలమైన విశ్వాసం నుండి మనం ప్రేరణ పొందవచ్చు. వ్యతిరేకత లేదా ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ మన విశ్వాసాలలో స్థిరంగా ఉండాలని మరియు దేవునికి అంకిత భావంతో ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుని విశ్వసనీయత మరియు అద్భుత జోక్యాన్ని విశ్వసించమని కథ మనల్ని ప్రోత్సహిస్తుంది. అతను ఎలాంటి పరీక్ష నుండి అయినా మనలను విడిపించగలడని తెలుసుకోవడం. సింహపు గుహలో దానియేలు యొక్క లొంగని విశ్వాసం మరియు విజయం యొక్క కథ మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడటానికి, దేవుని ఏర్పాటుపై విశ్వాసం ఉంచడానికి మరియు మన జీవితంలోని అన్ని అంశాలలో ఆయన మార్గదర్శకత్వాన్ని వెతకడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. శక్తి, రక్షణ మరియు విమోచన యొక్క అంతిమ మూలం ఆయన అని తెలుసుకుని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మనం ఆయనకు విధేయత చూపుదాం.